అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీస్ సబ్ డివిజన్ లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ విఎన్కే చైతన్య మీడియా సమావేశంలో తెలిపారు. దీన్ని ఎస్పీ గారు సీరియస్ గా తీసుకుని టౌన్ సీఏ గారితో ప్రత్యేకంగా ఇద్దరు ఎస్ఐని పెట్టి టీం కింద ఫామ్ చేసి దీని మీద ఈ ఒక ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా టెక్నికల్ ప్రూఫ్స్ అన్ని కూడా సంపాదించాక ఈ ముద్దాయిలు ఎవరనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు నిన్న మధ్యాహ్నం రాయచోటు నుంచి టువర్డ్స్ రాజంపేట వస్తున్నట్టు మనకు తెలియదని రాజంపేట టౌన్ పరిధిలో ఉన్నటువంటి క్రిమినల్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఈ వెహికల్ని అరెస్ట్ చేసి ఈ ముద్దాయిల్ని వెహికల్ని ఆపి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు ఇద్దరు పేర్లు కూడా ఎన్ రామాంజనేయులు అలియాస్ సాయిరామ్, అలాగే ఇంకొక అతను యనమల ఆంజనేయులు. వీళ్ళిద్దరూ కూడా కదిరి మండలానికి సంబంధించిన ఒక అతను, యనమల ఆంజనేయులు అనే అతను పట్నం విలేజ్ కదిరి మండలం సత్యసాయి డిస్టిక్, అలాగే ఎన్ రామాంజనేయులు అనే అతను ధర్మవరం టౌన్ సత్యసాయి డిస్టిక్ సంబంధించిన ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి మనకి కూచువారిపల్లిలో జరిగినటువంటి ఇంటిలో జరిగినటువంటి దొంగతనం సంబంధించిన 10 గ్రాముల ప్రాపర్టీ, 2000 క్యాష్ ఇంటాక్ట్గా సీజ్ చేయడం జరిగింది. అలాగే వీరిని మరింత లోతుగా విచారించగా గతంలో ఈ రామాంజనేయులు అనే వ్యక్తి మీద 29 కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా 29 కేసులు రిజిస్టర్ అయ్యి దాంట్లో కొన్ని కేసుల్లో శిక్ష కూడా పడింది. మరికొన్ని కేసుల్లో ట్రైల్లో కూడా ఉన్నాడు ఇతను. వీళ్ళ దగ్గర నుంచి విచారించినప్పుడు రాజంపేట టౌన్లో గత సంవత్సరం చేసినటువంటి చైన్ స్నాచింగ్ కేసు కూడా వీరు చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. అలాగే డిసెంబర్లో కొత్తనూరు పిఎస్లో టోటల్ 171 గ్రామ్స్ వీళ్ళు దొంగతనం చేశారు. అక్కడ కేసు కట్టారు కొత్తనూరు పోలీసు వారు. అది ఆ బంగారం అంతా కూడా టోటల్ 171 గ్రామ్స్ కూడా కదిరికి సంబంధించినటువంటి ముత్తూట్ ఫైనాన్స్, మణిపురం గోల్డ్ రెండింటిలో కూడా తాకట్టు పెట్టి తనఖా పెట్టి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. అలాగే పెనగలూరుకు సంబంధించిన 4 కేసులు 2022 సంవత్సరంలో జరిగిన 2 కేసులు, పెనగలూరులో 2023 సంవత్సరంలో జరిగిన 2 కేసులు, మార్కాపురంలో మన రాజంపేటలో దొంగతనం 13వ తారీఖున జరిగితే మార్కాపురంలో ఇదే దొంగలు 11వ తారీఖున చేసి పైనుంచి దొంగతనం చేసుకుంటూ వచ్చారు. ఆ కేసును కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ ఇద్దరు దొంగల దగ్గర నుంచి టోటల్ 229 పాయింట్ అంటే 230 గ్రాములు బంగారము, 50,000 రూపాయలు క్యాష్ అనేది సీజ్ చేయడం జరిగింది. వీరిద్దరిని కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ కేసులో ఉత్తమ ప్రతిభ చూపించినటువంటి సీఐ మధురాచారి గారిని, రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి గారిని, ఇద్దరు ఎస్ఐని మోహన్ కుమార్ గౌడ్ వెంకటేష్ని, వాళ్ళ యొక్క స్టాఫ్ అయినటువంటి ప్రసాద్ వర్మ, ఏఎస్ఐ ప్రసాద్ వర్మ గారిని, రామకృష్ణ లక్ష్మీకర్ జనార్దన్ వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. సో రాజంపేట పట్టణ ప్రజలందరికీ కూడా పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీరెక్కడన్నా ఇదంతా కూడా స్కూల్కి సెలవులు ఇచ్చి పెళ్లిళ్ళు వెళ్లే టైం, పెళ్లిళ్ళు జరిగే సీజన్లో మీరెవరన్నా కానీ ఇంటి నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు కంపల్సరీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి వెళ్తే మేము అక్కడ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ఇల్లుని, మీ వస్తువుని అన్నింటినీ కూడా జాగ్రత్తగా భద్రంగా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదన్నా కానీ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి ఊరు వెళ్లేటప్పుడు చెప్తే మేము అక్కడ ప్రత్యేకమైన బీట్లు ఏర్పాటు చేస్తామని ద్వారా పోలీసు వారు. థ్యాంక్ యూ.